కరోనా ఎఫెక్ట్ తో ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. వైరస్ ను కట్టడి చేసేందుకు ఈ నెల 31 వరకు జనం స్వంతంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు సీఎం. దీంతో ప్రైవేట్ సంస్థలతో పాటు బస్సులు, ఆటోలు, మెట్రో వాహనాలన్నీ బంద్ లో ఉంటాయి. కిరాణా సరుకులు, పాలు, కూరగాయల దుకాణాలు మాత్రం తెరిచున్నాయి. నిన్నటి జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కిరాణా షాపులు ఓపెన్ చేయడంతో సరుకుల కోసం క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల కోసం జనం క్యూ కట్టారు. దీంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ ను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. పాలు, కూరగాయల రేట్లు భారీగా పెంచేశారు. కూరగాయలపై 5 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. పాలపై డబుల్ రేట్లు చార్జ్ చేస్తున్నారు. ఒక్కరోజుకే రేట్లు ఇంతలా పెంచేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాలు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలంటున్నారు. అటు లాక్డౌన్తో హైదరాబాద్లో ఎప్పుడూ రద్దీగా ఉండే పలు ప్రాంతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గింది. జనం కూడా అవసరమనుకుంటే తప్ప బయటకు రావడం లేదు. పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చిన జనానికి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్తో ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. వైరస్ ను కట్టడి చేసేందుకు ఈ నెల 31 వరకు జనం సొంతంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు సీఎం. దీంతో ప్రైవేట్ సంస్థలతో పాటు బస్సులు, ఆటోలు, మెట్రో సహా వాహనాలన్నీ బంద్లో ఉంటాయి. కిరాణా, పాలు, కూరగాయల దుకాణాలు మాత్రం తెరిచున్నాయి. నిన్నటి జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కిరాణా షాపులు ఓపెన్ చేయడంతో సరుకుల కోసం క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల కోసం జనం క్యూ కట్టారు. దీంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ ను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. పాలు, కూరగాయల రేట్లు భారీగా పెంచేశారు. కూరగాయలపై 5 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. పాలపై డబుల్ రేట్లు చార్జ్ చేస్తున్నారు. ఒక్కరోజుకే రేట్లు ఇంతలా పెంచేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాలు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలంటున్నారు. అటు లాక్డౌన్తో హైదరాబాద్లో ఎప్పుడు రద్దీగా ఉండే పలు ప్రాంతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గింది. జనం కూడా అవసరమనుకుంటే తప్ప బయటకు రావడం లేదు. పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చిన జనానికి అవగాహన కల్పిస్తున్నారు. ఇరవై నాలుగు గంటల జనతా కర్ఫ్యూ తర్వాత జనం బయటకు వచ్చారు. నిత్యావసరాల కోసం సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. నల్గొండలో ఓ సూపర్ మార్కెట్ కిటకిటలాడింది. లోపల మొత్తం నిండిపోయి బయట సైతం జనం క్యూ కట్టారు. మంచిర్యాలలో కూరగాయల మార్కెట్ జనంతో నిండిపోయింది. కూరగాయలు కొనేందుకు జనం భారీగా వచ్చారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుండటంతో కొనుగోలుదారులు గొడవకు దిగుతున్నారు.
ఇక మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, లాక్డౌన్ తో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కూరగాయలు పాల ధరలు భారీగా పెంచినట్టు తెలుస్తోంది, జనం ఏమంటున్నారు? యోగిత, మనం ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిన్న లాక్డౌన్ కొనసాగిస్తూనే జనతా కర్ఫ్యూకు మద్దతుగా దాంతోపాటుగా ఈ నెల 31 వరకు మొత్తం లాక్డౌన్ చేసింది. అయితే ప్రభుత్వం ఒకసారిగా నిన్న చెప్పి ఈరోజు నిన్న జనతా కర్ఫ్యూతో పాటుగా ఈరోజు కొనసాగించడం వల్ల కొంత జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంతోపాటుగా ఇప్పుడు ముఖ్యంగా నిన్న జనతా కర్ఫ్యూ దాంతోపాటుగా లాక్డౌన్ ఉండడంతో కొంత నిత్యావసర వస్తువులు అంటే కూరగాయలు కానీ పాలు ఇట్లా ఈ వీటికి సంబంధించి ఉన్న కొన్ని షాపులు తెరుస్తూ ఇప్పటివరకు అయితే మొత్తం సిటీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ షాపులు ఎప్పుడు కూడా తెరవడం లేదు. చిన్న చిన్న కిరాణం షాపులలో అమ్మే కూరగాయలు లేదా పాల ప్యాకెట్లకు మాత్రం విపరీతమైన అంటే కొన్ని చోట్ల మాత్రం డబుల్ తీసుకుంటున్నారు. ఒక పాల ప్యాకెట్ 20-22 రూపాయలు ఉంటే దాన్ని 30 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నట్టుగా కొంతమంది జనాలు అయితే చెప్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వానికి వాళ్ళు ఉన్న సూచనలు చేసేది ఏంటైతే వాళ్ళైతే ఏం కోరుకుంటున్నారంటే జనాల తరపు నుంచి ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం దాని లేకపోతే ఈ ఉన్న కొనసాగింపుగా పాల ప్యాకెట్లు కానీ కూరగాయలు ఎట్లయితే రేషన్ ఎట్లయితే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి చెప్తుందో కొన్నిటి వరకు వాటి ఉన్న కిరాణం షాపుల మీద కొన్ని ఇప్పటివరకు అయితే మాల్స్ అయితే అన్ని బంద్ చేసిళ్ళు. కిరాణం షాపులో కూడా కొంత నియంత్రణ ఏర్పాటు చేసే విధంగా అంటే ఆ దానికి సంబంధించి ఒక పోలీసుని కానీ ఆ సంబంధిత ఏదో ఒక ప్రభుత్వ అధికారిని కానీ అక్కడ నియమిస్తే ఉన్న రేటు వరకే తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇటు ఏదైనా ప్రెజర్ పెడితే తప్ప ఈ ఒక రోజుకే ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పడితే ఇంకా 8 రోజులు ఉన్నది, చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచన చేయాలని చెప్పేసి జనాలు మరొక వైపు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి వస్తే మాత్రం ఒక అత్యవసర సేవలు మినహా అన్నింటినీ కూడా లాక్డౌన్ అంటే అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. ఒకవైపు ఇటు ప్రభుత్వ ఆఫీసులకు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 20% ఉద్యోగులను మాత్రమే ఆఫీసులకు రావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీనికి చూసుకుంటే ఇప్పటి కర్ఫ్యూ ఎట్లయితే పాటించిలో ఈరోజు కొంత ఈ అత్యవసర సేవలు అయితే ఎవరైతే దాంట్లో పనిచేస్తారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూడా అక్కడక్కడ ఏదో కూరగాయల కోసమో పాల ప్యాకెట్ల కోసమో బయటకు వస్తున్నారు తప్ప జనాలు ఎవరు కూడా బయటికి రావడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని అమ్మేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంత ఎక్కువ చేసి అమ్ముతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు ఏదైతే ఈరోజు సిఎస్కు సంబంధించి ఉన్న సివిల్ సప్లై అధికారులతో అందరితో కూడా రివ్యూ చేయనున్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డులు ఉన్నందరికీ కూడా ఒక వ్యక్తికి నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. 12 కిలోలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఒక కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పంపిణీ ఒకవేళ నగదు పంపిణీ ఏ విధంగా చేయాలి, ఇస్తే రేషన్కు సంబంధించి ఒక్కొక్క ఇంటికి పోయి 12 కిలోలు అంటే దాదాపుగా ఇంట్లో ఒక 5 ఉన్నారనుకో 60 కిలోలు దీనికి ఎట్లా పంపిణీ చేయాలి, దాంతోపాటుగా నగదు పంపిణీ ఏ విధంగా చేయాలి అన్న విషయం మీద సివిల్ సప్లై అధికారులతో సీఎస్ రివ్యూ చేయనున్నారు. ఇంతేకాకుండా ఎట్లాంటి అత్యవసర సేవలకు దేనికి సంబంధించినా కూడా హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇటు ఫార్మా ఇండస్ట్రీస్ మెడికల్ ఎట్లయితే ఇప్పుడు గోళీలు కానీ లేకపోతే టానిక్స్ ఇవన్నీ తయారయ్యే మెడికల్కి సంబంధించి ఫార్మాసూటిక్స్ కానీ ఇవన్నీ ఏవి కూడా బంద్ చేయడం లేదు. దీంతోపాటుగా ఇవన్నీ కూడా నడుస్తాయని చెప్పేసి నిన్ననే సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అన్నీ తీసుకుంటుంది. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఏదైతే నిన్నగాక మొన్ననే ఎపిడమిక్ యాక్ట్ను కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఎపిడమిక్ యాక్ట్ నిన్ననే సీఎం కేసీఆర్ కూడా సూచించడం జరిగింది. 5 కంటే ఎక్కువ జనాలు ఎవరు కూడా గుమికూడదు అని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే జనాలు కొంత సంయమనం పాటించిన నిత్యావసర వస్తువుల కోసమే జనాలు అయితే బయటికి వస్తున్నారు. యోగిత ప్రేమ్, ఇప్పుడు వ్యాపారులు అధిక ధరలు ఎవరైనా డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకురండి, చర్యలు తీసుకుంటామని నిన్న సీఎం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఆ దిశగా ఏమైనా అధికారుల దృష్టికి ఈ వ్యాపారుల సంగతి వెళ్తుందా? ఈరోజు ఏంటి పరిస్థితి?
అయోగ్యత ఇప్పుడు అంటే నిన్న జనతా కర్ఫ్యూ తర్వాత ఈరోజే లాక్డౌన్ లో మొదటి రోజు కాబట్టి కొంత ఈ నిత్యావసరాల వస్తువులకు సంబంధించి ఎవరైనా గనక అమ్మితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం కేసీఆర్ నిన్ననే ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఒకవైపు జనాలు కోరుకునేది ఏంటంటే సీఎం కేసీఆర్ ప్రకటించండి, కానీ వచ్చేసరికి కింది స్థాయిలో అమలు కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏవైతే నిత్యావసర వస్తువులు అంటే కూరగాయలు కానీ పాల ప్యాకెట్లు అమ్మే దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక అధికారి, అంటే మనకు ఉదాహరణగా చూసుకుంటే మాత్రం ప్రతి గల్లీకి అంటే సిటీలో ఉన్న ప్రతి గల్లీకి ఖచ్చితంగా ఒక జిహెచ్ఎంసీ అధికారి, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఏదో ఒక ఎంప్లాయీ, అంటే ఏ ఒక ఎంప్లాయీ అయితే కంపల్సరీ ఉంటారు. వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఇటు శానిటరీ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా ఒక కానిస్టేబుల్కి సంబంధించి ఎవరైనా కూడా ఖచ్చితంగా ఒక గల్లీకి ఒకరు ఉంటారు కాబట్టి వారిని నియమించి ఈ దగ్గర ఏదైతే ఈ నిత్యావసర వస్తువులు ఎక్కడైతే అమ్ముతారో అక్కడ కంపల్సరీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధికారిని ఖచ్చితంగా ఉంచితే అక్కడ ఎట్లాంటి కూడా మాత్రం ఖచ్చితంగా సిఎస్ ఈ రోజు ఏర్పాటు చేసే రివ్యూలో మాత్రం ఇటు సివిల్ సప్లై అధికారులు దాంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏవైతే అత్యవసర సేవలకు సంబంధించిన అన్ని శాఖలతో కూడా రివ్యూ చేయబోతున్నారు. ఈ రివ్యూలో ఈ 8 రోజుల కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, జనాలకు నిత్యావసర వస్తువులను ఏ విధంగా సప్లై చేయాలి అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా సిఎస్ ఈ రోజు రివ్యూలో చెప్పబోతున్నారు. దీన్ని జనాలైతే ముఖ్యంగా కోరుకునేది మాత్రం ఉండాలి, జనాలకు నిత్యావసర వస్తువులను ఏ విధంగా సప్లై చేయాలి అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా సిఎస్ ఈరోజు రివ్యూలో చెప్పబోతున్నారు. దీన్ని జనాలైతే ముఖ్యంగా కోరుకునేది మాత్రం అదే, ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు అమ్మే దగ్గర గ్యారంటీగా ఒక అధికారి స్థాయి ఏ అధికారైనా ప్రభుత్వ అధికారికి సంబంధించిన ఎవరో ఒకరు ఉండాలి. వారికి ఒకవేళ ఎక్కువ రేట్లు అమ్మితే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని చెప్పేసి జనాలైతే కోరుకుంటున్నారు. యోగిత, ఇక ఈ రోజు నుంచి లాక్డౌన్ కాబట్టి మరి ఇవాళ ఏమైనా ప్రభుత్వ వర్గాల నుంచి ఏదైనా ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా మీకు అందుతున్న సమాచారం ప్రకారం?